హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ బిగ్ బాస్ హౌస్ కి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని ఇంటి సభ్యులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు కిల్లర్ కాయిన్స్ టాస్క్ మంచి దశ పూర్తి కాగా రెండో దశ రంజుగా సాగుతుంది ఇక బుధవారం నాటి లో రాజశేఖర్ మాస్టర్తో గొడవకు దిగిన సోహెల్ మాస్టర్ చేతులు పట్టుకుని స్వారీ చెప్పాడు క్షమించమని కోరుతూ ఎమోషన్ అయ్యాడు అయితే అవినాష్ కాలికి గాయం కావడంతో అతను మినహా మిగిలిన ఇంటి సభ్యులు టాస్క్ కంప్లీట్ చేయాలని కోరారు బిగ్ బాస్ అయితే రెండో దశలో నోయల్ హరియానా దివి అమ్మ రాజశేఖర్లు ముందే అవుట్ అయ్యారు అయితే సిల్వర్ కాయిన్ ఉన్న సుజాతను టార్గెట్ చేయాలని హరియానా డైరెక్షన్ ఇవ్వడంతో సుజాత ఆట కట్టించి ఆమెను కూడా అవుట్ చేశాడు మెహబూబ్ దీంతో నువ్వు ఎందుకు రన్నింగ్ టార్గెట్ చేస్తున్నావు అంటూ హరియానాతో గొడవకు దిగింది సుజాత ఇక రాజశేఖర్ మాస్టర్ అఖిల్ల మధ్య కూడా వివాదం రేగింది అయితే ఓడిపోయిన ఇంటి సభ్యులు వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ తిరిగి ఇచ్చేయాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు ఇక మూడు లెవెల్లో భాగంగా ఎండ్ బజార్ మోగగానే ఇంటి సభ్యులందరూ ఏదైనా చేసుకొని కాయిన్స్ విలువ పెంచుకోవచ్చని ఇంటి సభ్యుల మధ్య ఫిట్టింగ్ పెట్టారు అయితే లాస్ట్ దగ్గర మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ ని రాజశేఖర్ మాస్టర్ కి ఇచ్చేసింది అలాగే హర్యానా నోయల్ దివి అవినాష్ మరికొంతమంది రాజశేఖర్ మాస్టర్ కి కాయిన్స్ ఇచ్చేశారు ఇక సోహెల్ అఖిల్ మోనాల్లు తమ వద్ద ఉన్న కాయిన్స్ ని మెహబూబ్కి ఇచ్చేశాడు ఇక సోహెల్ రాజశేఖర్ మాస్టర్కి కాయిన్స్ ఇచ్చేయడానికి డిసైడ్ అవ్వగా ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వకు అని మెహబూబ్ కన్విన్స్ చేశాడు చివరిగా ఇంటి సభ్యుల దగ్గర ఉన్న ఎవరి దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చెప్పాలని కోరారు బిగ్ బాస్ అయితే అందరికంటే ఎక్కువగా మెహబూబ్ దగ్గర పదివేల ఎనిమిది వందల కాయిన్స్ ఉన్నప్పటికీ ఆయన అతను వదిలిన పవర్ కాయిన్ వల్ల కెప్టెన్ పోటీదారుడు కాలేకపోయాడు స్పెషల్ పవర్ స్విచ్ కాయిన్తో కాయిన్స్ని స్విచ్ చేసుకోవచ్చని సుజాతకు బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ దీంతో ఎక్కువ కాయిన్స్ ఉన్న మహబూబ్ పాయింట్స్ని తీసేసుకుంది సుజాత మెహబూబ్ని ఈ వారం నామినేషన్లో పంపడంతో పాటు అతని దగ్గర ఉన్న కాయిన్స్ కూడా తీసేసుకొని కెప్టెన్ పోటీదారుడిగా కూడా లేకుండా దెబ్బ కొట్టింది సుజాత దీంతో ఎక్కువ పాయింట్స్ ఉన్న సుజాత కుమార్ హారిక రాజశేఖర్ మాస్టర్లు కెప్టెన్ పోటీదారులుగా ఎంపికయ్యారు తొలి నుంచి కష్టపడి ఆడిన మెహబూబ్ సోహెల్ అఖిల్ లాంటి వారు కాకుండా సేఫ్ గేమ్ ఆడిన హారిక సుజాత రాజశేఖర్లు కెప్టెన్ పోటీదారులుగా నిలవడం విడ్డూరంగా అనిపించింది కుమార్ సాయి ఉన్నంతగా బాగానే కష్టపడ్డాడు కానీ మిగిలిన ముగ్గురు ఈ గేమ్ పరంగా అన్ఫిట్ అయితే బిగ్ బాస్ ట్విస్ట్ తో ఆ ముగ్గురిని కెప్టెన్ పోటీదారులుగా అనౌన్స్ చేశాడు ఈ కిల్లర్ కాయిన్స్ గేమ్ మొత్తం చిల్లర్ లాగే సాగింది కష్టపడి ఆడిన వాళ్ళు కాకుండా ఉప్మా పులిహారా ఆటలాడిన వాళ్ళని కెప్టెన్ పోటీదారులుగా చేసి పెద్ద జలక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఎవరి ఆట వాళ్ళు ఆడకుండా గ్రూపులుగా ఆడి చిల్లర్ గేమ్గా మార్చేసిన నో చెప్పలేదు బిగ్ బాస్ అయితే హౌస్ అఖిల్ అభిజిత్ మోనాళ్ల మధ్య ట్రయాంగిల్ నడుస్తున్న బిగ్ బాస్ వ్యూహంపై ఓపెన్ అయ్యాడు అభిజిత్ అర్ధరాత్రి హారికతో ముచ్చటలో భాగంగా ఈ మ్యాటర్పై చర్చించాడు పక్కనే దివి ఉండగా ఏ అంటూ నాపై నెగిటివ్ చేస్తున్నారు మొదటి నుంచి బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నది ట్రయాంగిల్ కోసమే అది నాకు తెలుసు నాకు ఆ ట్రయాంగిల్ వద్దు ఇది దరిద్రమైన యాంగిల్ మంచి యాంగిల్ కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత చండాలంగా ఉంటుంది అమ్మవాళ్ళు ఏమవుతుందా అని నన్ను చూస్తూ ఉంటారు ఐ లైక్ యూ అని అనుకున్నాం కానీ ఇంత మ్యాటర్ అవుతుందని అనుకోలేదు అంటూ దివి హారికల వద్ద ఓపెన్ అయ్యాడు అభిజిత్ ఇక ఈ ముగ్గురు మధ్య ముచ్చట్లు జరుగుతున్న అర్ధరాత్రి పన్నెండు గంటలు అని బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన అఖిల్ మోనాల్ రొమాన్స్ కి తెరతీశారు అఖిల్ దుప్పటి కప్పుకొని సోఫాలో పడుకొని ఉంటే మోనాల్ వెళ్లి అఖిల్ తల నిమరడం అఖిల్ కూడా మోనాల్ తలపై తన పైకి లాక్కుని జో కొట్టడం ఒకరినొకరు చూసుకోవడం ఇద్దరి మధ్య వేరే కథ నడుస్తున్నట్టుగానే చూపించారు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన రాజశేఖర్ కుమార్ సాయి హారిక సుజాతలకు కాసులు వేట టాస్క్ ఇచ్చారు మట్టిలో కాయిన్స్ ఇచ్చి వాటిని వెతికి పట్టి బుట్టలో వెయ్యాలని ఎవరి బుట్టలో ఎక్కువ కాయిన్స్ పడితే వాళ్ళే విన్నరని బిగ్ బాస్ ప్రకటించగా కాయిన్స్ కోసం మట్టిలో కొట్టుకున్నారు అయితే హారికకు రెండు వేల కాయిన్స్ అమ్మ రెండు వేల మూడు వందలు సుజాత రెండు వేల తొమ్మిది వందలు కుమార్కి మూడు వేల ఐదు వందల కాయిన్స్ రావడంతో ఈ వారం కెప్టెన్గా కుమార్ సాయి నిలిచాడు నిన్నటి వరకు ఆట చేత కాదు అని నిందించిన నూలతోనే శబాషని చప్పట్లు కొట్టించుకున్నాడు కుమార్ సాయి దీంతో పాటు కెప్టెన్ బ్యాండ్ ధరించాలని బిగ్ బాస్ కోరడంతో పాటు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు కెప్టెన్ బ్యాండ్ ధరించిన కారణంగా వచ్చే నామినేషన్స్ నుంచి మినహాయింపు లభించింది దీంతో వరుసగా కుమార్ సాయిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తుండగా కెప్టెన్ బ్యాండ్ లభించడంతో వచ్చే వారం నామినేషన్ నుంచి విముక్తి పొందారు కుమార్ సాయి అయితే ఈ వారం మాత్రం నామినేషన్ గండంలోనే ఉన్నాడు కుమార్ సాయి బిగ్ బాస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి మరిన్ని వివరాలు ఇక రేపటి ఎపిసోడ్లో చూద్దాం మా అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్